జనరల్ గా మన మొబైల్ లో ఇంటర్నల్ స్టోరేజ్ అనేది 32GB, 64GB, 128GB ఇంకా 256GB స్టోరేజెస్ అనేవి వస్తుంటాయి కదా. కానీ ఒక మొబైల్ ఫోన్ ఉంది, దానికి ఏకంగా 1TB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది వచ్చింది. ఆ మొబైల్ ని 2019 ఫిబ్రవరిలో లాంచ్ చేశారు. ఇంకా ఆ మొబైలే సామ్సంగ్ గెలాక్సీ S10 ప్లస్. ఈ మొబైల్ కి ఏకంగా 12GB ర్యామ్ ఇంకా 1TB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఇచ్చారు. ఈ మొబైలే ఎక్కువ స్టోరేజ్ వచ్చిన మొబైల్ గా ఇప్పటిదాకా ఉంది. ఇక్కడ టీబీ అంటే ఎంత స్టోరేజో తెలుసా? స్టోరేజ్ విషయంలో స్టార్టింగ్ నుంచి గట్ట చూసుకుంటే 1024MB అంటే 1024 MB ఉంటే అప్పుడు అది 1 GB అంటే GB అవుతుంది. అలాగే 1024 GB ఉంటే 1 TB అంటే 1 TB అవుతుంది. అలాగే 1024 TB ఉంటే అది 1 PB అవుతుంది అంటే 1 PB. ఒకవేళ మనం 1 PB ని పర్చేస్ చేయాలి అంటే 20 లక్షల దాకా ఖర్చు పెట్టాలి. ఇంకా 1024 PB అంటే అది 1 EB అవుతుంది. అలాగే 1024 EB ఉంటే అది 1 ZB అవుతుంది. అలాగే ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ కంపెనీ బట్టి తెలిసింది ఏంటంటే మన వరల్డ్ యొక్క డేటా మొత్తం కలిపితే అది 44 ZB అవుతుందట. ఇంకా అది 2025 కల్లా 175 ZB అవ్వచ్చు అని ఒక అంచనా. ఒకవేళ 2025 సంవత్సరంలో ఏలియన్స్ మొత్తం మన అతి ఒక డేటాని 100 MBPS స్పీడ్ లో గట్ట డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మొత్తం డేటా డౌన్లోడ్ అవ్వడానికి సుమారుగా 2 బిలియన్ సంవత్సరాలు అవ్వచ్చు. ఇప్పుడు 1 ZB ఎలాగైతే ఉందో లాస్ట్ ఉన్న స్టోరేజ్ ఏటో తెలుసా? ప్రాక్టికల్ గా అయితే లాస్ట్ ఉన్న స్టోరేజ్ వచ్చేసి 1 PB. 1 PB అంటే 5120 ZB అవుతుంది. అదే థియరిటికల్ గా అయితే 1 CB అవుతుంది. అప్పుడు 1 CB ఎంత ఉంటుందో తెలుసా? దాదాపుగా 1,24,000 ZB అవుతుంది. ఈ కాపర్ బైట్ అనేది ఒక అనఫీషియల్ నేమ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నేను పెట్టబోయే నెక్స్ట్ వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ సింబల్ని నొక్కి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టబోయే నెక్స్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.